రాసులు, రాసుల యొక్క ఫలితాలు అనేవి మనం చూసుకోకుండా ఖచ్చితంగా ఉండలేం. ఎందుకంటే వచ్చే ఉగాది శార్వారి నామ సంవత్సరంలో ప్రతి రాశివారు తమ యొక్క జాతక ఫలాలు, సంవత్సర ఫలాలు ఎలా ఉంటాయో చూసుకుంటారు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఉగాది నుండి ఈ రాశుల వారికి గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతోంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరి ఆ రాశులు ఏంటి, గుడ్ టైం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాలకి వచ్చేటటువంటి ఈ యొక్క గ్రహస్థితి ఈ 2020 సంవత్సరంలో రాబోతూ ఉంది. అందులోనూ కూడా చాలా శుభగ్రహం, అది ఒకే ఒక గ్రహం. ఎంతోమంది జీవితాలలో ఎన్నో వెలుగులు విరజిమ్మబోతూ ఉంది. వారి యొక్క జీవితాలని పూర్తిగా మార్చుకోవటానికి అవకాశం కూడా కల్పించబోతూ ఉంది. మొత్తం జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు, అంతటి మంచి గ్రహస్థితి కలిగించబోతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఏంటి ఆ గ్రహస్థితి, ఎందువలన, ఏ గ్రహం వలన ఇలాంటి గ్రహస్థితి కలగబోతూ ఉంది? ఈ యొక్క గ్రహస్థితి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత వచ్చిందని చెప్పొచ్చు. ఈ 2020 సంవత్సరంలో ఒక మహా అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు ప్రతి రాశివారు కూడా. మహా అద్భుతాన్ని పొందబోతూ ఉన్నారు. ఎన్నో రకాల యోగాలు కలగబోతూ ఉన్నాయి. ఇది అక్షర సత్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందువలన, ఎటువంటి గ్రహస్థితి వలన సర్వశుభాలు కలిగించేటటువంటి ఈ యొక్క గ్రహము ఏ స్థానమందు ఎక్కడ ఉంది, ఎంతకాలం ఉంది? మరి ఎవరికి ఇటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. శని ఒక రాశియందు ఉంటే లాభస్థానంలో ఉన్నట్లయితే 2.5 సంవత్సరాలు యోగిస్తాడు. 3వ స్థానంలో ఉన్నట్లయితే 3 సంవత్సరాలు యోగిస్తాడు. 6వ స్థానంలో ఉంటే 2.5 సంవత్సరాలు యోగిస్తాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈ ఒక్క గ్రహం యొక్క పరిస్థితి ఒకలా ఉంటే మిగిలిన 8 గ్రహాల పరిస్థితి ఒకలాగా ఉండేటటువంటి అవకాశం, అన్ని రకాల శుభాలు కలిగించే అవకాశం ఈ ఒక్క గ్రహము తన యొక్క స్వక్షేత్రమందు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలామందికి కలగబోతూ ఉంది. అది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ రాశిలోనికి వెళ్తుంది, ఏ రాశి యందు సంచారం చేస్తూ ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి అఖండమైనటువంటి భోగ భాగ్యాలను, సిరి సంపదను కలిగించబోతూ ఉంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే గనక ఇంతకంటే అదృష్టము మరల రాదేమో అని చెప్పుకోవచ్చు. మరి ఎందువలన అనేది మనం పరిశీలన చేస్తే ఈ 2020 మార్చి 25వ తేదీ వరకు నూతన తెలుగు సంవత్సరాది కాబోతూ ఉంది, మనకి ప్రారంభం కాబోతూ ఉంది. శ్రీ శార్వారి నామ సంవత్సరం అని ఈ సంవత్సరాన్ని మనం పిలవబోతూ ఉన్నాం. ఇక కొత్తగా వచ్చినటువంటి శార్వారి నామ సంవత్సరంలో మార్చి 28వ తేదీ నుంచి సుమారుగా మనకి వరలక్ష్మి వ్రతం ప్రారంభమయ్యేటువంటి జూలై 31వ తారీఖు వరకు కూడా ఒక శుభగ్రహము శుభస్థానములో సంచారం చేసేటటువంటి అద్భుతమైన అఖండమైనటువంటి సంచారము జరగబోతోందని చెప్పుకోవచ్చు. దీనిలో వక్రించి మన మరల యోగిస్తూ ఉన్నాడు. రవితో కలిసి అస్తత్వం చెంది కొంతకాలము వక్రత్యాగము అయ్యి మరల సవ్యదిశలో ప్రయాణం చేస్తూ రుజువత్వం కూడా పొంది అఖండమైనటువంటి భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఐశ్వర్యము, ఎన్నో రంగాల వారికి ఉన్నతమైనటువంటి స్థితిగతులు, ఎంతోమంది జీవితాలలో కొత్త వెలుగులు, అదేవిధంగా ధన, కనక, వస్తు, వాహన, భూషధనలు ఎంతోమంది యొక్క కట్టిక పేదరికాన్ని కూడా పారద్రోలి వారి జీవితాల్లో లక్ష్మీ కటాక్షము కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు కూడా ఒక 4 నెలల కాలం పాటు కలగబోతూ ఉన్నాయి. మార్చి 28వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ కాలం ఉంటుందని చెప్పుకోవచ్చు. సుమారుగా ఇటువంటి గ్రహస్థితిని ఈ స్థానంలో అయితే మనం ఇప్పటి వరకు చూసి ఉండకపోవచ్చు. ఈ జనరేషన్స్ అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ కానీ గత 2-3 తరాల నుంచి కూడా చూసుకున్నట్లయితే, కొన్ని తరాల వరకు చూసుకున్నట్లయితే ఇటువంటి గ్రహస్థితి ఏ స్థానంలో కూడా మీరు చూసి ఉండరు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కాలం ఎప్పుడొస్తుంది అనేది కూడా మీరు చెప్పలేకపోవచ్చు. అటువంటి కాలాన్ని మార్చి 28 నుంచి జూలై 31వ తారీఖు వరకు ఈ గ్రహము శుభగ్రహమై పరిపూర్ణమైనటువంటి శుభగ్రహము స్వక్షేత్రమైన స్వక్షేత్ర సంచారము చేస్తూ మంచి గ్రహంగా చెప్పబడుతూ ఉంది. మనకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా శుక్రుడు మార్చి 28వ తేదీన
కృత్తిక నక్షత్రము రెండవ పాదంలోనికి తన యొక్క స్వక్షేత్రములోనికి ప్రవేశించేటటువంటి కాలము. శుక్రుడు ఏ రాశి అందైనా సరే ఒక నెల రోజులు మాత్రం సంచారంలో ఉంటాడు. ప్రతీ నెల కూడా శుక్రుడు రాశి ప్రవేశం చేస్తూ ఉంటాడు. సుమారుగా మనకి పంచాంగ పరిజ్ఞాన ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక దీంట్లో చూస్తే మనకి రవి సంక్రమణం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు కూడా ఒక నెల ఉంటాడు, అలాగే బుధుడు ఒక నెల ఉంటూ ఉంటాడు. అలా 3 నెలలు మాత్రము ప్రతీ నెల ఈ 3 రాశులు వాటి రాశుల స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఒక నెల కాలము రవి సంచారం ఉంటుంది, ఒక నెల కాలము బుధుడి యొక్క సంచారము, మరియు ఇంకొక నెల కాలము శుక్రుడి యొక్క సంచారము ఉంటుంది. అటువంటి శుక్రుడు తన స్వక్షేత్రము అయిన వృషభ రాశి సొంత ఇంటిలోనికి కృత్తిక నక్షత్రము 2వ పాదములోనికి ప్రవేశము చేసి మృగశిర నక్షత్రము 3వ పాదంలోనికి ప్రవేశించేటటువంటి మాసాన్ని ఇక్కడ మిథున రాశి ప్రవేశ మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే సహజంగా శుక్రుడు కృత్తిక నక్షత్రము 2వ పాదములోనికి వృషభ రాశిలోనికి ప్రవేశము చేస్తే మృగశిర నక్షత్రము 3వ పాదంలోనికి ప్రవేశము చేసేటటువంటి కాలము 1 నెల రోజులు 1 మాసము. అంటే ప్రతీ నెల కూడా ఇలా శుక్రుడు మారుతూ ఉంటాడు. అలాంటి శుక్రుడు మన యొక్క అందరి యొక్క అదృష్టం వలన మనకు యోగము కలిగించటం కోసం, మన మానవాళికి అదృష్టాన్ని అందించటం కోసం, లేనివారిని కుబేరుల్ని చేయటం కోసం, పేదవారిని ఉన్నత స్థానంలో నిలపటం కోసం, కష్ట నష్టాలను దూరం చేయడం కోసం, ఎన్నో రకాల కష్టాలను పారద్రోలడం కోసము, సమస్తమైనటువంటి దారిద్ర్య బాధలు నిర్మూలన చేయటం కోసం, దేశాభివృద్ధి చేయటం మరియు లోక కళ్యాణం అర్థము, సిరి సంపదలు, పాడి పంటలు, ఎన్నో రకాల కంపెనీలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎన్నో రకాల జీవితాలలో అభివృద్ధిని చేయడానికి, భార్యాభర్తల జీవితాలలో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకంటే మధురమైన అనుభూతులు వారి జీవితంలో మరలా అనుభవించలేరని కూడా చెప్పవచ్చు. ఈ 4 నెలల కాలం కూడా వారికి మార్చి 28 నుంచి జూలై 31వ తేదీ వరకు కూడా కలగబోతూ ఉంది. ప్రతి నిత్యము కూడా దెబ్బలాడుకుని కోట్లాడుకుని విడిపోదాము అన్న ఆలోచనలతో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ ఎటువంటి బంధు బాంధవ్యాలైనా సరే చాలా ప్రేమానురాగాలతో కలుసుకోవటానికి, శత్రుత్వం అనేటువంటిది పూర్తిగా అంతరించిపోవడానికి, పూర్తిగా అనుకూలత కలగడానికి అవకాశాలు కలిగేటటువంటి అద్భుతమైన మాసాలుగా మనం చెప్పుకోవచ్చు. మరలా జూలై 31వ తేదీ తర్వాత మాత్రమే శుక్రుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. 4 నెలల కాలానికి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. ఈ శుక్రుడు వృషభ రాశి అండు, తన సొంత ఇల్లు శుక్రునికి వృషభ రాశి, స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశి సంచారంలో కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా సంచారం చేస్తూ ఎన్నో రంగాల వారికి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్యం చాలామందికి బాగుంటుంది. ఏ రాశి వారికి అఖండమైనటువంటి యోగాలు కలుగుతాయనేది మనం తీసుకుంటే, ఇక్కడ కన్యారాశి వారికి భాగ్యాధిపతిగా చెప్పుకోవచ్చు శుక్రుణ్ణి. చాలా బలమైనటువంటి గ్రహము మరియు చాలా శుభకరమైనటువంటి గ్రహము కూడా. ధనాధిపతి, వాక్కారకుడు, కుటుంబకారకుడు, భాగ్యాధిపతి, చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహము. ఈ యొక్క కన్యారాశి వారితో శుక్రుడు భాగ్యస్థానమునందు సక్షేత్రంలో వృషభ రాశి అందు 4 నెలల సంచార కాలంలో ఉంటే అసలు కన్యారాశి వారికి ఉండేటటువంటి సమస్తమైనటువంటి దరిద్రాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ముఖ్యంగా వ్యాపారకారక గ్రహము, వ్యాపారకారక రాశి వారు ఎంతో అద్భుతంగా వ్యాపారం చేస్తూ ఉంటారు. లాభం లేకుండా ఎటువంటి వ్యాపారంలోనికి కూడా వెళ్ళరు. లాభం లేనిదే చిన్న వస్తువుని కూడా వ్యాపారంలోనికి తీసుకురారు. ఎన్నో అద్భుతాలను సృష్టించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోని అన్ని రంగాల వారు కూడా
ఈ కన్యారాశిలో ఉంటూ ఉంటారు. ఏ రంగం వారికైనా సరే, ఎటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలకైనా సరే, చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకైనా సరే, కొత్తగా పెళ్లి చేసుకున్న వారైనా దంపతులైనా అన్యోన్యత ఏర్పడుతుంది. ఎన్నో రకాల పరిశ్రమలు స్థాపించటానికి, లాభాల బాటలో నడిపించటానికి ఈ యొక్క 4 నెలల కాలము అఖండంగా యోగిస్తుందని చెప్పవచ్చు. అందులో శుక్రుడు స్వక్షేత్రమందు వృషభ రాశిలో ఉండి అఖండమైనటువంటి భోగభాగ్యాలు, సిరి సంపదలు కురిపించబోతూ ఉన్నాడు. ఇది ఒక కన్యారాశి వారి గురించే మాత్రం కాదు, 12 రాశుల వారి గురించి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా శుక్రుడు ఎవరికి బాగా యోగిస్తుంటాడంటే వృషభ రాశి వారికి ఉంటే గనక మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉండి ఉంటే, అలాగే శుక్రుడి యొక్క దశకాన్ని అంతర్దశగాని నడుస్తూ ఉంటే, శుక్రుడు కనుక యోగించే స్థానంలో ఉన్నట్లయితే మీరే కుబేరుడు, మీరే కోటీశ్వరుడు. శుక్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందడానికి పూర్తి అర్హత కలిగినటువంటి నక్షత్ర రాశులుగా ఉండేటటువంటి మహత్తర అవకాశము ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంది. ఇటువంటి అవకాశము ఈ యొక్క 27 నక్షత్రాలలోనూ 12 రాశుల్లో కూడా ఎవరెవరికి బాగా కలగబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవలసిందే. శుక్రుడు కనుక మీకు అనుకూలంగా లేకపోతే మీ యొక్క సమయం రాకముందే దోష పరిహారాలు చేయించుకొని ఈ శుక్రుడు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయిస్తే, శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుంటే కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని వదులుకోకుండా జాతక పరిహారాలు చేయించుకున్నట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. ఇలా చేయించుకుంటే కనుక మీకంటే అదృష్టవంతులు ఈ యొక్క భూమిపై లేరు అన్నట్లుగా చెప్పవచ్చు. అంతటి అదృష్టము శుక్రుడి వలన మాత్రమే కలుగుతూ ఉంటుంది. శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎన్ని జన్మల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి అదృష్టం కలుగుతుందో అని మనం చెప్పలేం. అటువంటి యోగం కలగబోతూ ఉంది. అందరూ కూడా అభివృద్ధి పదంలో నడవడానికి శుక్రుని యొక్క బలం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి తోడుగా రేపు రాబోయేటటువంటి ఉగాది నుంచి ఒక సార్వారి నామ సంవత్సరానికి రాజు బుధుడు కూడా అయినటువంటి కారణం చేత ఈ యొక్క బుధుడు మిథున రాశికి, కన్యారాశికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కన్యారాశి నాథుడు బుధుడైనటువంటి కారణం చేత, సంవత్సరాధిపతి బుధుడైనటువంటి కారణం చేత, బుధునికి అత్యంత ఆప్తుడైనటువంటి గ్రహం శుక్రుడైనటువంటి కారణం చేత శుక్రుడు, బుధుడు, శని కూడా ఈ మూడు కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మిత్ర గ్రహాలు. అందులోనూ ఇక్కడ శుక్రుడు సక్షేత్రమందు కన్యారాశి వారికి భాగ్యస్థానమునందు 4 నెలల కాలం పాటు సంచారం చేస్తున్నాడు అంటే వీరికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము, వీరికి ఎన్నో యోగాలు కలుగుతాయి. ఇటువంటి పుణ్యకర్మలు వీరికి అనుభవించటానికి అఖండమైనటువంటి యోగం వీరికి మార్చి 28వ తేదీ నుంచి కలగబోతూ ఉంది. అన్ని రాశుల వారికి, ముఖ్యంగా శుక్రుడు ఏ రాశి వారికైతే అనుగ్రహంగా ఉంటాడో, ఎవరి జాతకాల్లో శుక్రుని యొక్క దశ కానీ అంతర్దశ కానీ నడుస్తూ ఉంటుందో వారు ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి రాశి అయినటువంటి ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉంటే గనుక శుక్రుడు మీకు భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను కలిగిస్తాడు. ఇక వచ్చినటువంటి సమయాన్ని మీరు తప్పక సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీకంటే గొప్ప అదృష్టవంతులు వేరొకరు ఉండరనే చెప్పవచ్చు. కాబట్టి శార్వారి నామ సంవత్సరం ఉగాది నాటి తర్వాత మార్చి 28 నుంచి జూలై 31వ తేదీ వరకు ఉండే మంచి కాలాన్ని, ఈ శుక్రుడి యొక్క భోగ భాగ్యాలు అనుభవించే భాగ్యాన్ని ఈ రాశుల వారు మిస్ కాకుండా తప్పగా ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.